ప్రభు పేరట కుణ సంఘ బిడ్డలందరికీ వందనాలండి. దేవుని కృపను బట్టి ఈ వారమంతా దేవుడు దాచి కాచి కాపాడి ఆయన బలిష్టమైన రెక్కల చాటున భద్రపరిచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవునికి గట్టిగా స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ వారమంతా మీరు చేయుచున్న పని బాటలో దేవుడు సహాయకుడిగా ఉన్నాడని నమ్ముచున్నాం. చాలామంది బలహీన పడి ఉన్నారు, వారందరి కొరకు కూడా ప్రార్థన చేసి ఉన్నాం. శుక్రవారం దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరిచి ఆయన శక్తిలో ఆయన నీడలో వాడుకొనుగాక. దేవునికి స్తోత్రం. 95వ కీర్తన పరిశీలన చేసినప్పుడు మొదటి రెండు మాటలు ఒకసారి సహాయం చేస్తే రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. దేవునికి స్తోత్రం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. ఇక్కడ కీర్తనలో అస్తమాను సంతోషము సంతోషము సంతోషం. ఎక్కడుందండి సంతోషం? ఎవరికొందండి సంతోషం? ఈ రోజుల్లో కూడా సంతోషం కలిగిన కుటుంబాలు ఉన్నాయా అని అనేక మంది అడుగుతూ ఉన్నారు. సంతోషం చాలామంది అనుభవించలేని స్థితిలో ఉంటున్నారు, సంతోషంగా ఫీల్ అవ్వలేని స్థితిలో ఉంటున్నారు. సంతోషం వారి హృదయంలో ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియని బాధ, ఏదో తెలియని వెలితి, ఏదో సంతోష రాహిత్యము వారి హృదయంలో ఉన్నట్లుగా అసలైన సంతోషాన్ని ఏం చేయట్లేదండి, ఎవరు అనుభవించట్లేదు. సంతోషం ఎక్కడైనా డబ్బులు ఇస్తే వచ్చేదా అండి? డబ్బులు ఇచ్చి కొనుక్కుంటామండి సంతోషం కొంచెం ఇవ్వరా అంటే అది దొరికేది కాదు. సంతోషంగా ఉండడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని అనేక మార్లు దేవుని మందిరాల్లో సంతోషం కొరకు చెప్పి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న దైవ సేవకులు ఉన్నారు. ఎంత ప్రోత్సహిస్తున్నా సరే ఇహలోక ఆలోచనలు మనసులో పెట్టేసుకొని ఇది ఆశల మీద తీరక ఎంతగానో హృదయంలో బాధ పెట్టుకొని సరిగ్గా సంతోషించలేని పరిస్థితుల్లో చాలామంది ఉంటున్నారు. అసలైన సంతోషం ఎక్కడ ఉంది? అసలైన సంతోషం ఎలా ఉంటుంది? సంతోషం అట మన హృదయంలోనే. ఎక్కడుందండి సంతోషం? మన హృదయంలోనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఒక భక్తుడు ఇలాగే, సంతోషం ఎక్కడ ఉంది, సమాధానం ఎచ్చట నాకు దొరుకుతుంది అని ఎక్కడ వెతికాడైనా? వీధుల్లో వెతికాడు, సంతల్లో వెతికాడు, రాజమార్గాల్లో వెతికాడు, ఎక్కడా కూడా అది కనుగొనలేకపోయాడట. కనుగొనలేకపోయి చివరికి దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత అక్కడ దైవదాసులు చెప్తున్న వాక్యాన్ని ఆలకిస్తున్నప్పుడు తన హృదయంలో ఒక రకమైన సంతోషం కలిగింది. దేవునికి స్తోత్రం. అప్పుడు అనుకున్నాడట, అయ్యా చివరికి అది సంతోషము నీలోనే కనుగొన్నాను. దేవునికి స్తోత్రం. సంతోషం ఎక్కడ కనుగొన్నాను? నీలోనే కనుగొన్నాను, నీ మాటల్లోనే కనుగొన్నాను. ఈరోజు సరిగా చాలామంది సంతోషించలేకపోతున్నారు. ఎందుకండి ఈ సంతోషం మీరు అనుభవించలేకపోతున్నారు అంటే, మాకు చాలా బాధలు ఉన్నాయండి, ఎక్కడ సంతోషించము? మా కుటుంబంలో చాలా కొరతలు ఉన్నాయండి, మేము ఎక్కడ సంతోషించము? మా పిల్లలు సరిగా మాట ఆలకించట్లేదండి, మేము ఎక్కడ సంతోషించము? మా హృదయాల్లో ఎంత సంతోషించాలని ఆశపడుతున్నప్పటికీ కూడా మేము సరైన సంతోషము అనుభవించలేకపోతున్నాము. ఈ సంతోషం సరిగా అనుభవించలేకపోతున్నాం, సంతోషపడలేకపోతున్నాం. మనసు నిండా గాలి పీల్చి ఏం చేయాలండి? గాలి పీల్చుకొని మనస్ఫూర్తిగా ఆనందించి సంతోషించేవారు బహు తక్కువగా ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, మీరు ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీరు ఎక్కడ ఆనందించాలంటే ప్రభువులోనే ఆనందించాలి. ఈరోజు చాలా చోట్ల ఎయిడ్స్ పేషెంట్లు ఉన్నారు, క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు, అనేక వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వారందరికీ కూడా అవగాహన కలిగించడానికి మరి అనేకమైన సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఏంటి ఇలాగా సదస్సులు ఏర్పాటు చేసి అనేకమైన వైద్య నిపుణులు ఆ ఎయిడ్స్ కొరకు, ఆ క్యాన్సర్ కొరకు చెప్తున్నారు కదా, మాకు కూడా సంతోషం కొరకు ఎవరైనా చెప్తే బాగుంటుందండి, ఆలకించాలని అవగాహన పెంచుకోవాలని ఆశపడుతున్నాం అంటే నీకు కూడా చెప్తున్నారు. దేవునికి స్తోత్రం.
నీకు దేవుని మందిరంలో ఒకవేళ నువ్వు అడుగుపెట్టిన విశ్వాసమైతే, దేవుని మందిరంలో నువ్వు ఆరాధించే విశ్వాసమైతే, దేవుని నమ్ముకొని రక్షణలో నడిపించబడిన నువ్వు విశ్వాసమైతే, నీకు కూడా సంతోషం కోసం ఏం చేస్తున్నారండి, అవగాహన కల్పిస్తున్నారు. దేవునికి స్తోత్రం. మీరెంత అవగాహన కల్పించినా సరే మేము సంతోషించలేకపోతున్నాం అంటే వారికి మేమేమీ చెప్పలేము. కానీ ఈరోజు క్రైస్తవ మందిరాల్లో ఉన్న బిడ్డలే సంతోషంగా ఉంటున్నారు. చాలామంది ఈ లోకంలో ఐహిక విచారాలు మనసులో పెట్టుకొని మరి ఏమాత్రం కూడా సంతోషించలేకుండా చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటూ చిన్న చిన్న మాటలే పడలేని పరిస్థితుల్లో వారి జీవితాలను ముగించుకుంటున్న వారు అనేక మంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఒక సర్వే చేశారట. ఒక సర్వే చేస్తే ఆ సర్వేలో ఏం తేలిందంటే, క్రైస్తవ మందిరాలకి ఎవరైతే వెళ్తున్నారో వారిలో ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ హిందూ మందిరాలకు వెళ్తున్న బిడ్డలు చాలామంది ఎలా ఉంటున్నారంటే బేలగా ఉంటున్నారు, బెంగగా ఉంటున్నారు, మరి ధైర్యం కోల్పోయిన వారిగా ఉంటున్నారు, భయపడేవారిగా ఉంటున్నారు అని చాలా సర్వేలు చేసి చివరికి చెప్పింది ఏదైనా ఉంది అంటే, హిందూ మందిరాలకు కానీ లేకపోతే దేవుని మందిరానికి వెళ్ళలేని వారు కానీ ఎవరైనా ఉన్నారు అంటే వారు చిన్న చిన్న విషయాలకి ఏం చేస్తున్నారంట, ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. యవనస్తులు, చక్కని యవన కన్యకులు చిన్న మాట పడలేని స్థితిలో ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. వీరేనా అంటే వివాహమయ్యి చక్కగా పన్నెంటి జీవితం జీవించాలని పెద్దలందరూ వచ్చి ఆశీర్వదిస్తే ఆ వివాహానికి వారు లెక్క చేయకుండా చిన్న చిన్న మాటలు, కొత్త దాంపత్యంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, ఎన్నో పొరపాట్లు వస్తూ ఉంటాయి, అర్థం చేసుకునే పరిస్థితులు వస్తూ ఉంటాయి. అలాంటి టైంలో ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ఈ కొత్త కోడలు అత్తవారింటికి వచ్చి తన ఇంటిని, అత్తవారి ఇంటిని అంతటిని కూడా ఏం చేయాలండి, అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. అలా టైం పడేటప్పుడు ఏమీ అర్థం చేసుకోకుండా తన ప్రాణాలు తనే తీసుకునే పరిస్థితి. అనేకమైన వివాహితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇదంతా ఎక్కడ వస్తుంది అంటే, అయ్యో మేము ఈ లోకంలో సంతోషించలేకపోతున్నాం, మేము అనుకున్న టార్గెట్కి రీచ్ అవ్వలేకపోతున్నాం. ఏం పెట్టుకున్నారు వాళ్ళే? టార్గెట్లు పెట్టుకుంటున్నారు, పోటీలు పెట్టుకుంటున్నారు, ఎవరిని చూసి ఆనందించలేకపోతున్నారు. ఎవరైనా సరే చక్కగా పాటలు పాడుతూ ఉంటే వారు బోరుగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇలాంటి అవలక్షణాలు అన్నీ అనేక మంది హృదయాల్లో ఉంచేసుకొని నిజమైన సంతోషం ఏం చేయలేకపోతున్నారు బాబు, సంతోషించలేకపోతున్నారు, నిజమైన ఆనందం అనుభవించలేకపోతున్నారు. సరే అండి, మీరు ఇంత అలా చెప్తున్నారు కదా, సంతోషం. నిజంగా సంతోషంగా ఉండాలంటే మేమేమి చేయాలి? నిజంగా సంతోషంగా ఉండండి. మీరు అన్నట్టు నిజమే అండి. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుని వాక్యం ఏదైతే మాటలు చెప్పబడుతున్నాయో ఆ మాటలను బట్టి మేము ధైర్యపడుతున్నామండి. మాలో చిరిగిపోయిన బ్రతుకులు ఉన్నాయి, నలిగిపోయిన బ్రతుకులు ఉన్నవి. మరి భర్తలు మధ్య అంతరంగా మమ్మల్ని విడిచి వెళ్ళిపోయిన స్థితిగతులు కూడా ఉన్నవి. పిల్లల్ని ఎలా పెంచాలో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో కూడా ఉన్నాం. ఇలాంటప్పుడు మాకు దిక్కెవరు తండ్రి అని అంటే, ఎవరో చెప్పిన రక్షణ సువార్తను బట్టి దేవుని మందిరానికి వచ్చి ఉన్నాం. దేవుని మందిరంలో వినబడుతున్న ప్రతి వాక్కును మేము ఆలకిస్తూ మేము ఏం చేస్తున్నాం, ధైర్యపడుతున్నాం. ఇంకా ధైర్యపడుతున్నా సరే మా హృదయంలో ఎక్కడో ఒక మూల ఏమి లేదు, సంతోషం లేదు. సంతోషం పొందడానికి మేము ఏమి చేయాలి అంటే, సంతోషం పొందడానికి ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏదన్నా ఉంటే, నువ్వు నీ హృదయంలో ఉన్న భయాన్నంతటినీ కూడా తీసి పక్కన పెట్టేయాలి. దేవునికి స్తోత్రం. నీ హృదయంలో ఉన్న భయాన్నంతటినీ ఏంటండి పక్కన పెట్టేయాలి. పొలము, వరి పొలం వేసినప్పుడు ఆ వరి పొలంతో పాటు ఆ వెన్నులతో పాటు కలుపు మొక్కలు కూడా పెరిగిపోతూ ఉంటాయి. కలుపు మొక్కలు పెరిగిపోతూ ఉన్నప్పుడు ఆ రైతు ఏం చేస్తాడంటే, ఎక్కడ కలుపు పెరుగుతుందో ఆ కలుపును తీసి పక్కన పడేస్తూ ఉంటాడు, చెత్తలో వేసేస్తూ ఉంటాడు. అలాగనే నీ మనసు అనే పొలములో కూడా అనేక భయాందోళన అనే కలుపు మొక్కలు పెరిగిపోతూ ఉన్నాయేమో, ఆ కలుపు మొక్కలు నువ్వేం చేయాలా, శ్రద్ధగా తీసేస్తూ ఉండాలి, పీకేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడే నువ్వు నా హృదయంలో ఉండడానికి వీల్లేదు, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. చాలామందికి అయితే ఆ కలుపు ఎంతగా పెరిగిపోతున్నా సరే తెలుసుకోలేని పరిస్థితిలో కూడా చాలామంది ఉంటారు. నేను దేనికి భయపడలేదండి,
నేను దేనికే ఆందోళన పట్టలేదు నేను దేనికి కూడా భయాందోళన నా హృదయంలో పెట్టుకోవడానికి వీల్లేదు నాకు స్థానమే లేదని పైకి డమ్మంగా మాట్లాడేవారు కూడా లేరా అండి లేదు చాలామంది అన్నారు నేను దేనికి భయపడ్డానని అంటాడు ఆడు చిన్న బొద్దింకను చూడగానే అంటనే అయ్య బాబోయ్ బొద్దింక అంటాడు నేను దేనికి కూడా ఆందోళన చెందను అంటాడు వాళ్ళ ఇంట్లో ఆ పిల్ల మాట ఆలకించకపోతే చాలు వెంటనే ఏం చేస్తా ఆందోళన బాబోయ్ మా పిల్లలు నా మాట ఆలకించట్లేదు అయ్య బాబోయ్ నా పిల్లలు నాకేమాత్రం కూడా అర్థం చేసుకోవట్లేదని ఎంతో భయ ఆందోళన పడుతూ ఉంటారు దేవుని గ్రంథంలోనట 366 సార్లు భయపడకు 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 అనే వాగ్దానాలు ఉన్నాయట 366 మార్లు భయపడకని భయపడకని వాగ్దానములు 366 మార్లు భయపడకని భయపడకని వాగ్దానములు రుజువు కావాలంటే రుచిని చూడాలమ్మ రుజువు కావాలంటే రుచిని చూడాలమ్మ రాజు ప్రభు యేసుని ప్రియమార గ్రంథము ఎలాడదంట ఈ బైబిల్ నువ్వు బైబిల్ నీ జీవితంలో ఒక్కసారైనా చదువు నీ జీవితంలో ఒక్కసారైనా సరే చదివి అందులో ఉన్న వాగ్దానాలు గైకొను నిన్న నేడు ఎప్పుడూ కూడా అది మారని గ్రంథంగా ఉన్నది అది నీకు మార్గం చూపే గ్రంథంగా ఉన్నది అలాంటి గ్రంథాన్ని ఏం చేయాలి మనం నీ జీవితంలో ఫుల్గా మొదటి నుండి ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు నీ జీవితంలో ఒక్కసారన్నా చదువు ఒక్కసారన్నా చదివితే నాకేమి వస్తుందండి నీకేమొస్తుందంటే భయపడకు అనే వాగ్దానం పట్ల ఎంతగానో ధైర్యం కలుగుతుంది దేవునికి స్తోత్రం నా దేవుడు ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు మూడుసార్లు కాదు ఎన్నిసార్లు చెప్పాడు 366 సార్లు చెప్పాడండి నా బంధువులు అయితే ఒకసారి చెప్పేసి వెళ్ళిపోయారు నా ఇంటిలో కష్టం వచ్చినప్పుడు నా బంధువులు వచ్చి భయపడకరా అన్నారు అంతే కానీ నా దేవుడు మాటి మాటికి ఎన్నిమార్లు బాబు 366 సార్లు భయపడొద్దని నాకు ఎంతగానో ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడండి ఎందుకు భయపడాలండి ఏం తీసుకొచ్చామని భయపడాలి ఏం పోతుందని భయపడాలి ఎంతోమంది ఇలా కనబడి అలా మాయమైపోతున్నారు మధ్యాంతరంగా కుటుంబ వ్యవస్థలను విడిచిపెట్టి వెళ్ళిపోతున్న దైవ సేవకుల కుటుంబాలు కూడా ఉన్నవి కరోనా టైంలో ఎంతోమంది దైవ సేవకుల కుటుంబాల్లో భర్తను కోల్పోయిన వారు ఉన్నారు భార్యలను కోల్పోయిన వారు ఉన్నారు తల్లిదండ్రులను కోల్పోయిన వారు ఉన్నారు సేవలు ఎంతగానో మరి అనాథలుగా మారిపోయిన సేవకుల కుటుంబాలు ఎన్నో ఉన్నవి అలాంటి టైంలో నువ్వు ఏదైనా చేయాల్సిన పని ఉందంటే నీ గుండెల నుండా విశ్వాసం నింపుకొని ధైర్యంగా ఉండి నేను ఏ విషయంలోనే భయపడను ఎందుకంటే హబక్కూకు గ్రంథంలో 3:17 మాటలో అంజూరపు చెట్లు పూయకుండను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయాను నా దొడ్లో సాలలో పశువులు లేకపోయాను నాకు ఏమాత్రం కూడా భయం లేదు బాధ లేదు నేను ప్రభువునందు ఆనందించేవాడుగా అంట ప్రభువులోనే నేను ఆనందిస్తాను ఈరోజు కూడా నువ్వు చెప్పగలవా మాట నా అత్తమామలు నన్ను అర్థం చేసుకోకపోయినా నా భర్త నన్ను ఎంతగా బాధించినా నా పిల్లలు నా మాట వినకపోయినా నా చుట్టూ ఉన్నవారు సూటిపోటి మాటలతో నన్ను వేధిస్తూ ఉన్నా నా సంఘం సహవాసంలో ఎవరో కూడా నాతో సన్నిహితంగా లేకపోయినా నేను ప్రభువునందు ఆనందిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం ఆ మాట నువ్వు చెప్పగలిగినాడు నువ్వు ధైర్యవంతురాలువే ఏం చెప్పాలటండి ప్రభుతో మరి ఒకసారి చెప్పండి నాతో నా అత్తమామలు నన్ను అర్థం చేసుకోపోయినా నా భర్త నన్ను ఎంతగానో బాధ పెడుతూ ఉన్నా నా పిల్లలు నా మాట వినకుండా ఏ పని పాట లేకుండా వ్యర్థంగా నా ముందు తిరుగుతూ ఉన్నా నా బంధువులందరూ కూడా నన్ను ఏమాత్రం పట్టించుకోపోయినా నా చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా సూటిపోటి మాటలతో నన్ను నీచము వేధిస్తూ ఉన్నా
నా సంఘ సహవాసంలో కూడా చాలామంది నాతో సన్నిహితంగా లేకపోయినా నేను ప్రభువునందు ఆనందిస్తుంటాను. నా ఆనందం అంతా నా ప్రభువులోనే అండి, నా సంతోషం అంతా నా ప్రభువులోనే. ఈరోజు మనం ఎందుకెంత ఆనందించాలి, ఈరోజు దేవునిలో ఎందుకెంత సంతోషంగా ఉండాలంటే నా దేవుడు నాలో ఉన్నాడు, నా ప్రభువు నా యందు ఉన్నాడు, నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, నా దేవుడు నాకు భయపడకని 366 సార్లు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. అందుకు నా దేవుని సన్నిధిలో నేను ఎంతగానో ధైర్యంగా ఉంటాను. ఎలాంటివైనా చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయా, చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయా, భయపెడుతూ ఉన్నావా, నేను దేవుని సన్నిధిలో ధైర్యాన్ని పొందుకుంటూ నెమ్మదితో నేను పండుకొని నిద్ర లేస్తున్నాను. ఇక్కడ చాలామంది ఉన్నారు సమస్యలతో ఉన్నవారు, చాలామంది ఉన్నారు ఇబ్బందులతో ఉన్నారు, చాలామంది వ్యాధులతో ఉన్నవారు ఉన్నారు. అయినప్పటికీ వారు నెమ్మదిగా ఉన్నారు అంటే కేవలము దేవుని వాగ్దానం వారు ఏం చేస్తున్నారో చేత పట్టుకొని ముందుకు సాగిపోతున్నారంతే దేవునికి స్తోత్రం. నువ్వు భయం అనే ఆందోళనని తీసేయి. రెండో అంశం ఏదైనా ఉంది అంటే ఏమాత్రం కూడా దిగులు అనేది నీ హృదయంలో ఉండడానికి వీల్లేదు. ఇంగ్లీషులో వర్రీ అంటారు, వర్రీ వద్దు, ఏ విషయంలో వర్రీ వద్దు, ఏ విషయంలో దిగులు వద్దు. అయ్యి బాబోయ్, మా అమ్మాయికి సరిగ్గా పెళ్ళి అవుతుందో లేదో, మా అమ్మాయి పెళ్ళికి కట్నం నేను కూడబెట్టి ఇవ్వగలనో లేదో, మా అబ్బాయికి ఉద్యోగం వస్తుందో లేదో, నేను చేనులో పంట వేసి ఉన్నాను, ఆ పంట చేతికి అందే టైంకి వర్షం వచ్చేస్తుందో ఏటో. ఇవన్నీ ఏంటండి, వర్షం వస్తే ఏమో తర్వాత చూసుకోవచ్చు, రాకుండానే జరగకుండానే ఏది అవ్వకుండానే అనేక ఆందోళనలు ఈరోజు చిన్నపిల్లల దగ్గర నుండి, యువత దగ్గర నుండి, పెద్దవారి వరకు కూడా చిన్న చిన్న ఆందోళనలు హృదయంలో పెట్టేసుకొని దిగులు చెందుతూ మంచం మీద ఉన్న వాళ్ళు లేరే బాబు. చాలామంది ఉన్నారు, ఊరికనే మంచం ఎక్కేస్తారు, కొంతమంది ఊరికనే మంచం మీద పడుకుంటారు. ఏరా అంటే నాకు మనసు బాగలేదు, ఏ ఇంకా వంట చేయలేదని ఇంటికి వచ్చి భర్త అడిగితే ఈరోజు మన మనసు చాలా దిగులుగా ఉంది. ఎందుకమ్మా దిగులు, ఇలా మంచి మంచి గృహాలు కట్టుకుంటున్నారు, అందరూ మంచి మంచి ఇల్లులు కట్టుకుంటున్నారు. 2000 సంవత్సరంలో కానీ 1990 సంవత్సరం, ఆ 10 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలు, ఆ 20 సంవత్సరాలు లెక్కపెట్టి చూస్తే అప్పుడు సరిగా సరైన గృహాలు ఉండేవి కాదు, సరైన వసతులు ఉండేవి కాదు, సరైన బట్టలు ఉండేవి కాదు, తినడానికి కడుపు నిండా తిండి ఉండేది కాదు. అలాంటప్పుడే మన పెద్దవారు అందరూ కూడా ఏం చేసేవారండి, సంతోషంగా ఆనందంగా ఉండేవారు. ఈరోజు చక్కని గృహం, ఇలా హాల్లోకి రాగానే పెద్ద టీవీ, ఆ టీవీ చూడడానికి పెద్ద పెద్ద సోఫాలు, ఆ సోఫాల్లో కూర్చున్నా నీకు దిగులు పోవట్లేదు. అలా ప్రక్కకి వెళ్ళగానే వంటగది ఉంటుంది, ఆ వంటగదిలో బియ్యం డబ్బా నిండా బాస్మతి రైస్ ఒక డబ్బా మెయింటైన్ చేస్తే, గిద్ద మసూరి రైస్ ఒక డబ్బా మెయింటైన్ చేస్తావు. అన్నీ ఉన్నా సరే నీలో దిగులు అనేది ఉంటా ఉంటుంది. అలా బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి 50,000 60,000 ఖర్చు పెట్టి కొన్న డబల్ కట్ 6x6 మంచం, దాని మీద పరుపు, మంచి దిండ్లు ఉంటాయి, కానీ దాని మీదకి ఎక్కితే నిద్ర రాదు. అలా బీరువా తెరవగానే బీరువా నిండా బట్టలు ఉంటాయి, అయినా నీ మొహంలో సంతోషం, అయ్యో ఇంకా ఆ కలర్ లేదే నా బీరువాలో అని చెప్పి నువ్వు ఆలోచించిన రోజులు ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్నవన్నీ నీ హృదయంలో పెట్టేసుకుంటే ఇంకా దిగులు కాక సంతోషం ఎక్కడుంటుంది. ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు నిజంగా సంతోషించాలనుకుంటున్నావా, నువ్వు నిజంగా ఆనందించాలనుకుంటున్నావా, నువ్వు ఏ దిగులు నీ హృదయంలో పెట్టుకోకు. ఏం చేయాలట, ఈరోజు మన డివైన్ ప్రేయర్ గ్రూపు వాట్సాప్ గ్రూప్లో పెట్టి ఉన్నాను, ఉత్సాహధ్వని చేయొచ్చు దేవుని మందిరానికి రండి. మనం ఏం చేయాలి, ఆరు రోజులు నేను ఎదురు చూశానండి ఈ రోజు కోసం, 6 రోజులు ఎప్పుడు ఆదివారం వస్తుందా అని. ఈరోజు ఎందుకు అంటే నా సన్నిధిలో ఉత్సాహధ్వని చేయడానికి, ఉజ్జీవంగా ఆరాధన చేయడానికి, ఎంతో ఆనందంతో పాటలు పాడడానికి, ఎంతో చక్కగా నా దేవునితో మాట్లాడుకోవడానికి. దేవుడు నాతో ఏ మాట ద్వారా మాట్లాడబోతున్నాడో ఆ మాట నేను శ్రద్ధగా చెవులు పెట్టి మనసు పెట్టి ఆలకించడానికి నాకు ఆదివారం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ ఫీలింగ్ ఉందా మీలో, ఆ ఫీలింగ్ ఉందా,
ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో నిజముగా ఆనందిస్తున్నవారే. దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలో కూడా మనం ఆనందించేవారిగా ఉండాలి. చిన్న చిన్న విషయాలకు దిగులు పెట్టుకోకండి. మన దేవుడు గొప్పవాడు. నీలో ఉన్న దేవుడు ఈ లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడు. కాబట్టి నీకున్న చిన్న చిన్న అవసరతలన్నీ కూడా ఆయన నామంలో ప్రతీది నెరవేర్చబడుతుంది. ఆయన మహిమ ఐశ్వర్యం చెప్పిన మన ప్రతి అవసరం తీర్చడానికి ఆయనకు మనకు సమీపముగా ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎక్కడో లేడు, ఆయన ఎక్కడో దూరంగా లేడు. నిన్నే విషయమైనా బాధ పెడుతుందా, నిన్నే విషయమైనా చింతకు గురి చేస్తుందా, ఆ పరిస్థితుల నుండి నువ్వు దూరంగా పారిపోవడానికి చూడు. మా నాన్నగారు చిన్నప్పుడు చెప్తా ఉండేవారు, ఎవరైనా విచారంలో ఉంటే వాడిని తీసుకెళ్ళి 10 మంది ఉన్న దగ్గర పడండిరా, ఎవరైనా విచారంగా ఉంటే దుఃఖంగా ఉంటే వారిని తీసుకెళ్ళి ఏం చేయాలట, 10 మంది ఉన్న దగ్గర పడేయాలట. అప్పుడు ఆ మాటలతో, ఇప్పుడు 2022 వచ్చేసరికి ఇప్పుడున్న ప్రజలైతే 10 మందిలో పడేసరికి ఏమైపోతున్నారు, వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు, దిగులుతో ఉంటున్నారు, అయ్యో ఆవిడకున్న చీర నాకు లేదు, వాళ్ళకున్న ఇల్లు నాకు లేదు. ఇవన్నీ చూసుకుంటా చూసుకుంటా ఏది కూడా ఆనందించలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోయి అన్నారు. ఇలాంటప్పుడు దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు నిజంగా ఆనందించు. ఇదిగో ఎందుకు ఆనందించలేకపోతున్నావు అంటే దురాశ ఎక్కువగా నీ హృదయంలో ఉన్నది. ఏముంది, దురాశ ఎక్కువగా ఉన్నది. ఒకరంటే ఓర్వలేనితనం ఎక్కువగా ఉన్నది. పోటీతత్వం, వాళ్ళ మీద పోటీ, వీళ్ళ మీద పోటీ, ఇవన్నీ ఎక్కువైపోతే నీకు ఇంకా ఆనందం ఎక్కడ దొరుకుతుంది? ఇవన్నీ తీసేయండి, దురాశ తీసే. దురాశ తీసేస్తే వస్తు వ్యామోహాలు, వస్తు వ్యామోహం, ఇది కొంటాం మళ్ళీ వెంటనే ఇంకోటి కొనేస్తాం. వస్తువులు కొనే దగ్గర కూడా అదుపు పొదుపు అన్నది ఇప్పుడున్న ప్రజలకు ఉండట్లేదు. అన్నీ నా ఇంట్లో ఉండాలి, అన్నీ నా ఇంట్లో ఉండాలనుకొని చాలామంది ఇలాంటి వాటి వెనక పరిగెడుతూ పరిగెడుతూ శక్తికి మించి ఆలోచనలు చేస్తూ వారి జీవితాల్లో నిజమైన సంతోషం అనుభవించలేకపోతున్నారు. ఈరోజు దేవుని వాక్కు మీ దగ్గరికి దగ్గరగా వచ్చి మీకు సమీపంగా వచ్చి మీతో మాట్లాడుతుంది. ఇదిగో నా కుమారుడా నా కుమార్తె, మీరు ఏ విషయంలోనే కూడా భయపడకండి. చిన్న చిన్న వ్యాధి బాధలు వచ్చినా మీరు భయపడకండి. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా మీరు భయపడకండి. శోధన బాధలు ఇరుకులు వచ్చినా మీరు బాధపడకండి. జీవితం అంటేనే కష్టాలు వస్తాయి, సుఖాలు కూడా వస్తాయి. ఈరోజు కష్టం వచ్చింది, ఈరోజు ఓర్చుకుందాం, రేపేమొస్తుంది? ఈరోజు పగలు వచ్చింది, రాత్రి రాకుండా ఉంటుందా? ఈరోజు వెలుగే చూస్తాను నేను, చీకటి చూడను అంటే రాత్రి ఏది నీకు, పడుకోవడానికి రెస్ట్ ఏది? పగలు ఉన్నప్పుడు రాత్రి కూడా రావాలి. పగలు ఉన్నప్పుడు ఆ వెలుగును చూసిన నీ కన్నులు ఆ చీకటిని కూడా చూడాలి. ఆ చీకటిలో నువ్వు చక్కగా నిద్రపోవాలి. ఆ ఉదయం అంతా పనిచేసిన ఆ కష్టానికి తగిన రెస్ట్ తీసుకోవాలి. అలా రెస్ట్ తీసుకోకపోతే నీ ఇంజిను పాడైపోతుంది. ప్రతి ఒక్కరూ తమ తమ ఘటాన్ని కాపాడుకోవాలి కదా అని వాక్యాలు అనేక మార్లు. ఈరోజు అనేక మంది యవనస్తుల దగ్గర నుండి పెద్దవారి వరకు వారి శరీరాలను పట్టించుకోవట్లేదు. వారు ఏం తింటున్నారో వారికే తెలియట్లేదు. వారి శరీరాలను కాపాడుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు. అందు దాన్ని బట్టి ఎన్నో వ్యాధులు వారి మీదకి దాడి చేసేస్తున్నాయి. ఈ కోపాలు, ద్వేషాలు, అసూయలు, క్రోధాలు ఇవన్నీ కూడా నీ హృదయంలో ఉన్నాయనుకోండి, సంతోష రాహిత్యం అనేది నీ హృదయంలో ఉంటే నువ్వు వ్యాధులకి ఒక రకంగా మార్గం ఇలా నీ శరీరంలోకి ఒక డోర్ తీసినట్టే. శరీరంలోకి వ్యాధులు రండి, రోగాలు రండి, బీపీ రా, షుగరు రా, బెంగ ఎక్కువైపోతే ఆడికేమొస్తుంది? షుగర్ వచ్చేస్తుంది. దిగులు ఎక్కువైపోతే ఆడికేమొస్తుంది? ఎముకలన్నీ కూడా బలహీన పడిపోతాయి. ఇవన్నీ కూడా నా మాటలు కాదు, దేవుని గ్రంథంలో ఉన్న మాటలే. నువ్వు కంటికి నిద్ర లేకుండా అలా ఏడుస్తూ ఉంటే నీ కళ్ళలో జీవం పోతుంది. ఆ కన్ను ఒక్కటే ఏడుస్తుందా అంటే ఆ కంటి నీరు ద్వారా, ఆ కన్ను ద్వారా నీ మనసు బాధపడిపోతుంది, నీరసించిపోతుంది, నీ హృదయం సంతోషించలేని స్థితిలోకి వెళ్ళిపోతుంది, నీ నరాలన్నీ కూడా వదిలేస్తాయి. అరికాల దగ్గర నుండి నడినెత్తి వరకు కూడా ఎక్కడా కూడా కదలలేని పరిస్థితి. ఇలాంటి టైంలో దేవుడు చెప్తున్నాడు, మీరు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించు. ఎక్కడ ఆనందం? నా దేవుళ్ళో నాకు ఆనందం ఉందండి, నా సన్నిధిలో నాకు ఆనందం ఉన్నది, నా కుటుంబంలో నాకు ఆనందం ఉన్నది. ఒకవేళ ఆనందం లేదా, దుఃఖమేముందా? మార్చుకో నీ ఇంటిని. నీ ఇంటిలో నీ భర్త మారలేని స్థితిలో ఉన్నాడా? నువ్వు ప్రార్థన చేసి నీ ప్రేమ ద్వారా నీ భర్తను రాబట్టుకో.
నీ భర్తను మార్చుకో, నీ బిడ్డల మాట వినలేని స్థితిలో ఉన్నారా, అస్తమాను నీకు కోపం రేపే స్థితిలోనే ఉన్నారా, వారితో కోపంగా మాట్లాడకుండా సారూప్యంగా మాట్లాడుతూ సన్నిహితంగా మాట్లాడుతూ ప్రేమగా మాట్లాడుతూ బుజ్జగిస్తూ మాట్లాడుతూ వారికి నచ్చ చెప్పేలా చెప్పి వారి కోసం అక్కడ ప్రయత్నం చేసిన తర్వాత ఇంకో ప్రయత్నం ఉన్నది. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి వారి కోసం ఏం చేయాలా, గట్టిగా ప్రార్థన చేయాలి. అయ్యా నా బిడ్డల్ని సక్రమమైన మార్గంలో నడిపించుకో తండ్రి, మార్చి ప్రతిదీ కూడా. నీ కష్టమైనప్పుడు ఆ పరిస్థితుల నుండి దూరంగా వెళ్ళిపోవడం కాదు, నీ కుటుంబం నుండి నువ్వు ఎక్కడికి ఎంత దూరం పరిగెట్టాలన్నా సరే నువ్వు మళ్ళా వచ్చి ఆ కుటుంబంలోనే పడాలి. ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? దేవుడు మనకు ఒక కుటుంబ వ్యవస్థను ఇచ్చి ఉన్నాడు, దేవుడు ఒక కుటుంబ జీవితాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి అని చెప్పి ఉన్నాడు. ఇలాంటి సమయంలో నువ్వు ఫలించవు. వివాహం చేసిన తర్వాత ఒక్కదానిగా ఉన్నావు, ఒక్కడిగా ఉన్నావు, మరలా ఇద్దరయ్యారు. మీరు ఫలించండి అన్నప్పుడు ముగ్గురు నలుగురు అయిపోయారు. ఆ తర్వాత ఏం చేయాలి? ప్రతిదీ కూడా నీ జ్ఞానం చొప్పున, దేవా నా జ్ఞానం కొదువుగా ఉన్నది తండ్రి, ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియట్లేదు, తెలియకపోతే రా నా దగ్గరికి, నన్ను అడుగు, నువ్వు అడిగితే నేను ఇస్తానంతే. అడగడమే తరువాయి. ఈరోజు అడక్క ఎంతోమంది వారి జీవితంలో అనేకమైనవి పొందలేకపోతున్నారు. దిగులు వద్దు, విచారం వద్దు, నా వల్ల కాదు బాబో అనకూడదు. ఇంకొక సంతోషం నీ దగ్గర నుండి దూరం అయిపోవడానికి కారణం, ఇది నా వల్ల కాదండి, ఇది నాకు సాధ్యం కావట్లేదు, ఇది నా పరిస్థితుల్లో నా పరిధిలో లేదు అని అనడం ద్వారా సంతోషం పొందలేకపోతున్నారు. కాబట్టి ప్రతిదీ కూడా శాయశక్తిలా ప్రయత్నం చేయడానికి, శాయశక్తుల దిగులు కానీ నా వల్ల కాదండి, నాకు బోరు కొట్టేస్తుందండి అని కానీ ఇలాంటి మాటలన్నీ ఎక్కడొస్తాయండి? నీ మనసు నిలకడగలేనప్పుడే స్థిరంగా ఉండాలి. ఈ రోజుల్లో అప్పుడు ఉన్న 70లు 60లు 50లు ఉన్న ప్రజలు చాలామంది చనిపోయారు, చనిపోతున్నారు. 70లు 80లు పుట్టిన వాళ్ళు ఇవి వృద్ధాప్య స్థితికి వచ్చేస్తూ ఉన్నారు. తర్వాత వస్తున్న జనము ఇప్పుడు 40స్లో ఉన్నారు. ఇలాంటి వారందరికీ కూడా దేవుడు చెప్తున్నాడు, మీకు ఎంత వయసు కాలము పరిమితి ఇచ్చి ఉన్నానో మీరు కొంతకాలమే ఉంటారు, మీరు అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు కదా, నీటి బుడగ వంటి మీ జీవితాల్ని వెంటనే చిదిమేసుకోకండి, ఆవిరి వంటి మీ జీవితాల్ని వెంటనే పాడు చేసేసుకోకండి, వెంటనే నాశనం చేసేసుకోకండి, వెంటనే ప్రాణాలు తీసేసుకోకండి. ఆ ప్రాణం ఎప్పుడు తీసుకోవాలో నా ఆధీనంలో ఉంది కాబట్టి ఆ సమయం రానే వస్తుంది. ఆ వచ్చేలోపు నువ్వు ధైర్యంగా ఉండడానికి, దిగులు నీ హృదయంలో ఉంచుకోకుండా ప్రతీదీ కూడా డేరింగ్గా ముందుకు వెళ్ళడానికి నువ్వేం చేయాలి? ప్రయత్నం చేస్తూ ఉండాలి. సంతోషం నీ హృదయంలో లేదు అంటే ప్రతిదానికి నువ్వు బోరుగా ఫీల్ అయితే సంతోషం ఉండదట. ప్రతి విషయానికి కూడా అబ్బా చాలా బోరు కొడేస్తుందండి. ఒకరు పాడితే బోరు కొడేస్తుంది, ఒకళ్ళ వాక్యం చెప్తే బోరు కొడేస్తుంది, ఒకళ్ళు మాట్లాడితే బోరు కొట్టేస్తాం. ఇంకెవరి దగ్గర నువ్వు సంతోషించగలవు? దేవునిలో సంతోషించగలవు? ఎవరి పాటని కూడా నువ్వు ఆస్వాదించలేవు, ఎవరిని కూడా నువ్వు మెచ్చుకోలేవు. ఒక ఆయన ఇలాగనే చక్కగా దేవుని సేవ చేస్తూ ఖాళీ లేకుండా బిజీగా వెళ్ళిపోతా ఉన్నాడు. ఇంటిలో భార్య పాశ్రమ గారు అన్నారు, మీకే రోజు చక్కగా ఎక్కడ మీటింగ్లు అయితే అక్కడికి వెళ్ళిపోతున్నారు, నేను ఇంటి దగ్గర మాత్రం చాలా ఒంటరిగా ఫీల్ అయిపోతున్నాను, చాలా బాధపడిపోతున్నాను, చాలా దిగులు పడిపోతున్నాను అని పాస్టర్ గారితో చెప్పిందండి. అలా చూస్తున్నారు, పోన్లే నీకున్న పని నువ్వు చేసుకో అమ్మాయి, నువ్వు చక్కగా చక్కబెట్టుకో కుటుంబాన్ని అని చెప్పి ఆ పాస్టర్ గారు చెప్పినప్పటికీ కూడా రోజు లైన్గా 10 రోజులు అదే మాట మాట్లాడారండి. మాట్లాడేసరికి ఇంకా పాస్టర్ గారికి ఏం పాల్పోలేదు, ఏం చేయాలి ఇవిడ అస్తమానం బోరు కొట్టేస్తుంది, బోరు కొట్టేస్తుంది, బోరు కొట్టేస్తుంది అని చెప్పి అంటుంది. ఈవిడకి ఏం చేయాలని ఒకరోజు అంతా ఆమెను గమనించినప్పుడు ఆవిడ ఏదో టక్కన వాళ్ళిద్దరికీ సోళ్ళ బియ్యం పొంగబెట్టేసి ఒక కూర వండేసి ఒక చారు కాసేసి పక్కన పడేసి అలా కూర్చొని చూస్తుందండి టీవీ. ఆహా నువ్వు ఖాళీగా ఉండడం వల్ల నీకు బోరు కొడుతుందా అని చెప్పేసి వెంటనే 2 గేదెలు కొన్నాడు. ఆ పాస్టర్ గారు ఏం చేశారండి, 2 గేదెలు కొన్నారు. ఆ ఇంటి ముందే ఒక ఖాళీ ప్లేస్ ఉంది, ఒక 3 సెంట్ల స్థలం ఉంది.
వెంటనే డబ్బులు పెట్టి ఆ 3 సెంట్ల స్థలం కొనేసి గబాగబా మార్కెట్కి వెళ్ళి వంకాయ మొక్కలు, బెండకాయ మొక్కలు, గులాబీ మొక్కలు ఇవన్నీ కూడా తెచ్చేసి కూరగాయ మొక్కల మధ్య మధ్యలో గులాబీ మొక్కలు, పూల మొక్కలు అన్నీ వేసేసి ఇదిగో రేపు నుండి ఈ 2 చూసి బాధ్యత, ఇటు 3 సెంట్లలో ఉన్న మొక్కలు చూసే బాధ్యత, అటు పాడి గేదెలు చూసే బాధ్యత నీదే, ఇదిగో నీకు పాలి కాపును కూడా పెడుతున్నాను అని చెప్పి చెప్పిన తర్వాత అలా కూర్చుంటున్నారు, టీవీ చూస్తున్నారు, అందులో పాలు కాపు అమ్మగారండి ఏం చేయమంటారండి, మళ్ళా లేచేయాలి. అలాగా ఒక 1 వారం రోజులు అయిన తర్వాత మళ్ళా పాస్ గారు మీటింగ్ నుండి తిరిగి వచ్చారు. ఏంటి బాబు అసలు ఒక క్షణం కూడా ఖాళీ ఉండలేదు, మిమ్మల్ని తలంచుకోవడానికి కూడా నాకు టైం లేదు. ఏమంటుందండి ఆవిడ, మిమ్మల్ని తలుచుకోవడానికి కూడా నాకు టైం లేదు.